డిఎస్పీ మ్యూజిక్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉండే మూడు సాంగ్స్ కావచ్చు, శర్వానంద్ రష్మిక మందన్న వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంగెట్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం సీరియల్ లాగా తీసేస్తారనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగున్నదా సెకండ్ హాఫ్ బాగాలేదు. సో అందుకనే నా నేను వచ్చేసి శతమానం భవతే రన్ రాజా రన్ను, సో ఆ రేంజ్లో మూవీ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అదే ఆ రేంజ్లో మూవీ ఉంటుందని నేను అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. బట్ కానీ లైక్ ఇప్పుడు ఎలా అంటే మనకు వెన్నెల కిషోర్ కామెడీ కోసము, బ్రహ్మానందం కామెడీ కోసము, లేకపోతే డైలాగ్స్ కోసం కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ ఫీల్ గుడ్ వైబ్స్ వస్తుంది అనమాట ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సో వాటి కోసం వచ్చి మనం చూడొచ్చు. సెకండ్ హాఫ్లో కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మనకు తెలిసినది కదా సీరియల్స్ అంతా చూస్తూ ఉంటారు, సో స్లో కనెక్టివిటీని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో అట్లా స్లో కనెక్టివిటీ ఉన్నా పర్వాలేదు, మనం ఎంజాయ్ చేయగలమనుకుంటే సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుందన్నమాట. బట్ కానీ వెన్నెల కిషోర్ ఈ మూవీకి చాలా హైలైట్ అనమాట. నాకు ఇప్పుడు బయటకు వచ్చి కూడా నేను నవ్వుకుంటాను ఆ కామెడీకి అనమాట. లైక్ తను మలయాళంలో మాట్లాడడం కానీ, తన సాంగ్ డ్యాన్స్ చేయడం కానీ, సో అంతా బాగానే ఉంది. బట్ కానీ సెకండ్ హాఫ్ కొంచెం లెంత్ తగ్గించడమో లేకపోతే ఇంకొంచెం ఎమోషనల్ ఇంట్రెస్ట్ పెట్టిండాలి అనమాట. అంటే కంప్లీట్లీ ఇదేంటారు అంటే ప్రిడిక్టబుల్ ఎమోషన్స్ పెట్టేస్తారు, అంటే కనిపెట్టే ఎమోషన్స్ పెట్టేస్తారు. ఇంకొంచెం సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా పెట్టింటే బాగుండేది అన్న పర్సనల్ ఫీల్. బ్రహ్మానందం గారితో ఒక 2 మినిట్స్ ఉంటుంది అంటేనండి. మెయిన్ మూవీ కామెడీ ఏంటంటే హీరో హీరోయిన్ తర్వాత వెన్నెల కిషోరు, వెన్నెల కిషోర్ తర్వాత సత్య, దాని తర్వాత ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఖుష్బు గారు, మన రాధికా శరత్ కుమార్ గారు, ఊర్వశి గారు, ఈ 7 మెంబర్స్ మూవీ అంతా మెయిన్. ఖుష్బు గారికి మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చినారు కానీ కాకపోతే ఎమోషనల్ పర్ఫెక్ట్గా కొంచెం ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు నేను శైలజాలో కావచ్చు, చిత్రలహరిలో కావచ్చు, ఆ ఫాదర్ అండ్ సన్ కెమిస్ట్రీ, నేను శైలజాల ఫాదర్ది, సో అంటే పర్ఫెక్ట్గా కొంచెం ఎమోషన్ బ్లెండ్ చేస్తారనమాట ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తే. సో దీంట్లో ఏంటంటే ఆ స్కోప్ ఇలేదనమాట. అందుకే సెకండ్ హాఫ్ లిటిల్ స్లో అయింది అని నేను చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ బాగుంది, బాగానే ఉందండి, అందరి రోల్ బాగానే ఉంది. ఓకే ఓకే, సినిమా బాగుంది, సినిమాకి తగ్గట్టు పేరు పెట్టారు. ఏం లేదు, మన వాడికి పెళ్లి కాదు అనమాట. అందరూ 5 మంది ఉంటారు, అందులో ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళకి నచ్చదు, ఇంకో వాళ్ళకి నచ్చదు. అదే మూట ఆయన మ్యారేజ్ గురించి శివరానంద్ వాళ్ళ మాట వింటాడు, వాళ్ళకి వాళ్ళ మాట వినాలి చూస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళే పెంచుతారు కాబట్టి వాళ్ళ మాట వినాలి చూస్తుంది. అంతే సినిమా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, మనకి మ్యూజిక్ ఉంది, మొత్తం బాగుంది సినిమా. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, సాంగ్స్ బాగానే ఉంది, సాంగ్స్ బాగానే ఉంది. ఇవన్నీ మనకు చెప్పారు క్లీన్ కట్గా. ఒక సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకప్పుడు ఎంత మంచి ఇచ్చారు ఫిలిమ్స్, అట్లుంది మూవీ. అట్టర్ ఫ్లాప్ సినిమా అని కొంతమందరు అంటారు, అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి నేను కూడా అంటున్నా వాళ్ళ మాటలకి. ఎందుకంటే ఫ్లాప్ సినిమాలు తీసుకోవాలకి మళ్ళీ సినిమా ఇంత దూరం వచ్చి ఎందుకు చూడాలి? అంత మంచి ఫిలిము అటర్ ఫ్లాప్ అని అంటున్నారు వెనకలకి వెళ్ళి. వాళ్ళు నచ్చలేమో శర్వానంద్ గారు ఫిలిమ్స్ నచ్చవేమో, ఎందుకంటే మనకి రన్ రాజా రన్ తర్వాత శతమానం భవతి సినిమా కలిపి కొట్టి ఆ క్యారెక్టర్స్ లోపల తీసిండు. ఓవరాల్గా అయితే ఒక పెద్ద విలన్ లేడీలా ఎవ్వరు లేరు, ఖుష్బు గారు, రాధిక గారు, శర్వానంద్ గారు, హీరోయిన్ 4 క్యారెక్టర్స్, వెనకల అమ్మల క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకైతే ఓవరాల్గా రేటింగ్ నేనైతే ఫ్యామిలీ సబ్జెక్ట్ కాబట్టి ఆల్ అందరు వచ్చి చూడవలసిన ఫిలిం కాబట్టి నేను 5కి 4.5 ఇస్తాను. ఎందుకంటే మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్, క్లీన్గా ఫ్యామిలీ వచ్చి చూసే ఎంటర్టైనర్ ఇది. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగున్నాయి అన్న, డిఎస్పి కదా, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అసలు ఓవరాల్గా అయితే మూవీ అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్. నాకు నచ్చిందా ఆడవాళ్ళు మీకు జోహార్లు, చాలా బాగుంది మూవీ అయింది, అది చెప్పాలన్నా. సినిమా మొత్తం అదిరిపోయింది, హైలైట్స్ ఉంది, క్లైమాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అదిరిపోయిందప్ప, అదిరిపోయింది. శర్వానంద్ గారి యాక్టింగ్ అంటే మహానుభావుడే నుంచి ఇప్పటికి గ్రోత్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది, పెరిగింది అంట. పెరిగింది అంటే ఇత్యాభయ ఆయన అంతకు ముందు ఒక సినిమా తీసాడు, అది కొంచెం ములిగిపోయింది, ఇప్పుడు లేచింది అంటారా? ఇప్పుడు ఈ సినిమా అయితే కామెడీ భయ, ఫుల్ కామెడీ, స్టార్టింగ్ ఏంచి ఎండింగ్ దాకా ఫుల్ కామెడీ. అంతా భయ అంటే లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఎట్లుంటది అంటే ఆడవాళ్ళకి జోహార్లు మొగమాటం చెప్పలేదు కదా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ 3 సాంగ్స్ ఉంటాయి, మూడు సాంగ్స్ అన్న. ఇది వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా చెప్పినా కదా, సాంగ్స్ కూడా బాగున్నాయి. కాపీ కొట్టారా అలాంటిది? ఏమైనా కాపీ కొట్టారంట? ఏం కొట్టలేదు. దేవి శ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ నాకు కాల్ చేశారు, ఏం కాపీ ఏం కొట్టలేదు, బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, 3 సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అల్టిమేట్ అన్న సినిమా మొత్తం చూసారు కదా? చూడొచ్చు అన్న, సినిమా మొత్తం చూసారు? చూసారు. రేటింగ్ 4.5. సో నిజంగా చాలా బాగుంది మూవీ అయితే, ఇక్కడ బోర్ కొట్టినలేదు. ఫస్ట్ అయిన దేవి శ్రీ ప్రసాద్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చిండు, ఆ సాంగ్ చాలా బాగా పాడింది. మాక్సిమం చెప్పాలంటే ఆడాలు మీకు జోహార్లు, నిజంగా ఆడవాళ్ళకి నిజంగా జోహార్లు బ్రో. అన్న రొమాన్స్ ఏం లేదు బ్రో, రొమాన్స్ ఉంటేనే సినిమా హిట్ కాదు, సినిమా చూస్తారని అవ్వడు కాదు,
ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని చెప్తున్నా కదా నేను. కామెడీ అయితే ఫుల్ బ్రో. వెన్నెల కిషోర్ గారు సీరియస్గా వెన్నెల కిషోర్ కామెడీ మాత్రం చాలా బాగుంది. నేనైతే చాలా అంటే చాలా నవ్వుకున్నా. అండ్ ఎంత ఎమోషనల్గా ఏడిపించిండో అంత కామెడీగా చేపించింది అనమాట. నిజంగా చాలా బాగుంది శర్వానంద్ బ్రో. చెప్పాల్సిన అవసరం లేదు బ్రో శర్వానంద్ గురించి, మన హీరోయిన్ గురించి, ఇక డైరెక్షన్ గురించి, ఇంకా మన మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఫ్యామిలీ అయితే చూడాల్సిన మూవీ అనమాట. యాక్చువల్లీ ఏంటండి బ్రో, యా బాగానే ఉన్నారు బ్రో వాళ్ళంతా, చాలా బాగా యాక్టర్స్. అంటే ఇక మదర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. సీరియస్గా చెప్తున్నా, ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన మూవీ అనమాట. లవర్స్ కాకండి, దళిద్రం లవర్స్ వస్తే లవర్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి చూడండి. అంతకుమించి ఇంకేం చెప్పా నేను. లవర్స్ అయితే రాకుండా రే. రేటింగ్ అంటే ఇక నేను ఇచ్చేట్లు పెద్దోళ్ళు కాదు, రేటింగ్ వాళ్ళు సపరేట్ ఇస్తారు. నేను రివ్యూ పర్సెంట్ రివ్యూ చెప్తాను. కానీ నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అన్న. అంటే రేటింగ్ నేను ఇక 5 ఇస్తాను బ్రో. 5/5 అన్నప్పుడు 5 ఇచ్చేస్తాను. చాలా బాగుంది బ్రో మూవీ, చాలా నవ్వుకున్నా, చాలా హార్ట్ఫుల్ మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు నాకు మూవీ. ఒక ఇట్లా వెళ్ళిపోయింది అనమాట మూవీ. నిజంగా శర్వానంద్ అన్న యాక్టింగ్ అసలు వేరే లెవెల్. ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది అన్న, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కామెడీ కానీ. ఆ అయిన తర్వాత ఇంకా వెన్నెల కిషోర్ వేరే లెవెల్ అన్న. అసలు వేరే లెవెల్ అన్న చెప్పండి. నేను మీరు ఒక్కసారి మూవీ వాచ్ చేయండి, ఇక్కడ పోర్ కొట్టారు అసలు మూవీ, అంత ఎంజాయ్ చేస్తారు. నేనైతే మామూలుగా నవ్వుకోలే. చిన్న చిన్న కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, లవ్ యూ. అండ్ ఆడవాళ్ళకి నిజంగా జోహార్లు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ హిట్ అన్న. శర్వానంద్ గారు ఏ ఫ్యామిలీ మూవీ చేస్తే అది ఖచ్చితంగా న్యాయం ఉంటుంది. సో దానివల్ల మనం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉపయోగించుకోవచ్చు మూవీ. మదర్ సెంటిమెంట్, ఇక్కడ యూత్ చేసే తొందరపాట్ల వల్ల ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతున్నాయి అనే దాని గురించి చూస్తున్నాం మనం. సో దానికి ఓవరాల్గా ఏం మెసేజ్ అంటే, యూత్ తొందరపడకుండా ఫ్యామిలీతో డిస్కషన్ చేయాలి మూవీ అనేది. ఒకసారి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి మూవీ కాన్సెప్ట్ ఉన్నదన్న. రేటింగ్ 4/5 రేటింగ్ అన్న. 5/5 బాగుంది. ఆడవాళ్ళు మీకు జాలు బ్రో. అమేజింగ్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. ఒక కాంబో వచ్చింది, కారం పెట్టేసింది, ఆహా కాలుతుంది. మూవీలో కిషోర్ అన్న యాక్టింగ్ అమేజింగ్. వావ్, కిషోర్ అన్న యాక్టింగ్ మామూలు ఉంటుందా? ఉండదు బ్రో, మీ దగ్గర ఉండాలి క్రేజ్, మీ దగ్గర ఉండాలి కిషోర్ అన్న కోసం. నేషనల్ క్రష్ రష్మిక, ఓ మై గాడ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్. ఐ వాంట్ రష్మిక. ఆమె గ్లామర్, ఆమె ఎక్స్ప్రెషన్ క్వీన్. ఇట్లానే చెప్పరు, మూవీ చూస్తే తెలుస్తుంది. ఆమె నేషనల్ క్రష్ పుష్పట్టు. ఇంకా ఈ మూవీతో యాక్సెప్ట్ పెళ్లి చేసుకుంటా, అప్పుడే తాడు కట్టేస్తా. అంతే రష్మిక, ఐ వాంట్ రష్మిక. మ్యామ్ మీరు ఎక్కడున్నా ఇంటర్వెల్ సీన్ వై అంటే, ప్రతి ఇంటర్వెల్ మనం చూస్తాం, క్లైమాక్స్, మాసు, ఒక యాక్షన్తో ఎండ్ అవుతుంది. బట్ దిస్ ఇంటర్వెల్ వాజ్ ఎండెడ్ విత్ కామెడీ. మూవీని రెండు వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తా, కామెడీ, సెంటిమెంట్. అంతే అంటున్నా కాదా బా, ఆడవాళ్ళకి సెంటిమెంట్లు ఎట్లా ఉంటాయి. సాంగ్సా ఆడవాళ్ళు మీకు జోహార్లు, నేను డ్యాన్స్ చేసిన లోపల క్రేజ్ వచ్చింది నాకు లోపల. ఆడవాళ్ళు మీకు జోహార్లు, వద్దు బాబాయ్, నేను చేస్తే బాగుండదు, శర్వానంద చేస్తేనే బాగుంటుంది. నేచురల్ స్టార్, సారీ నాని, ఐఎమ్ హర్టింగ్ యూ, బట్ హీఈస్ న్యాచురల్ స్టార్. న్యాచురల్గా రేటింగ్ ఇవ్వద్దు ఇట్లాంటి మూవీస్కి వచ్చేస్తాయి. బట్ ఫర్ యూ ఆల్ 10/10. మ్యూజిక్, డైరెక్షన్ ఏమైనా బాగుంది, అంతా కాంబినేషన్. బో రష్మిక అన్న, ఎవరన్నా ఓదార్చరా అన్న నన్ను? ఊకో ఊకో అన్న బాలో 200 ఇవ్వచ్చు అన్న. అన్న కానీ ఒక్కట మాట చెప్తున్నా, సినిమా హిట్ కొట్టిర్రు, బాగుంది, మీరు అందరు వెళ్ళి చూడండి అన్న. శరణ్ సార్ ఫ్రీ ఉంటే వస్తారు కదా మా పెళ్ళికి? ఉంది, మందు ఉందన్న, అది ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ పేరు తెలియదు అన్న, రమ్మన్నారు నన్ను అడిగి. నేను అది తింటుంటే మీరు వచ్చేసారు ఎంబడి. లేదు నాది కాదు, అట్లనే అన్న నాది కాదు. మీకు అందుకే బాగా నచ్చింది సినిమా క్లైమాక్స్ కానీ, కళ్ళకే లేడిపోచ్చేసింది అన్న. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే శరణంద్ అన్న కొత్తగా ట్రై చేస్తుంటాడు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్. అంటే మీరు ఒక ఆడవాళ్ళ యొక్క గొప్పతనాన్ని అదంతా చూపించేసిండు అన్న, నాకు బాగా నచ్చింది. అంటే అన్న ఎప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తుంటాడు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్. ఇది ప్రతి ఒక్క లేడీస్కి ఒక రెస్పెక్ట్ వాళ్ళు ఎలా అది అని చెప్పి చూపించారు అన్న. క్లైమాక్స్ మాత్రం కొంచెం ఏడుపచ్చినట్టు అనిపిస్తుంది, మీరు చూడండి మీకు అర్థమవుద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి బాగుందన్న. మీరు
ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమైపోద్ది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. ఆ లేడీస్ ఆ ఐదుగురు లేడీస్ వాళ్ళ కామెడీ కానీ అదంతా బాగుంది, మంచిగా ఉన్నది. వెన్నెల కిషోర్ అనే కామెడీ బాగుంటుంది. సత్య గారిది కానీ బ్రహ్మణ అందరిది బాగుంటుంది అన్న. అన్నీ బాగున్నాయి, మీరు ఒకసారి వెళ్ళి చూడండి, బాగుందన్న. అదే చెప్పాను కదా, లేడీస్ ఒక గొప్పతనాన్ని చూపించారు. అంటే పెళ్ళి అంటే ఏంటిది అనేది ఒక రెస్పెక్ట్ దీంట్లో చూపించారు అన్న. చేసుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. రేటింగ్ ఏం చెప్పు బ్రో, బాగుంది. థ్యాంక్ యూ బ్రో.